సెంట్రల్ జైలు గేట్ వద్ద ఆఫీస్ దగ్గర ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మరికాసేపట్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ లో దిగి ఆయన సెంట్రల్ జైలు కి సమీపంలో ఉన్న కళ్యాణ్ మండపంలో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మరికాసేపట్లో 12 గంటలకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ 12 గంటలకి టైం ఇచ్చారు మోకాల్తాకి. అయితే 45 నిమిషాల పాటు ఇటు చంద్రబాబు తోటి ఈ ముగ్గురు కూడా భేటీ కానున్నారు. అయితే రాజకీయంగా ఈ రోజు ఇది ఒక పరిణామం అనే చెప్పొచ్చు. రేపు రాబోయే 2024 ఎన్నికలకు ఇద్దరు రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు పొత్తుపై ఏదన్నా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేదా వారిద్దరి మధ్యన ఎటువంటి చర్చ జరుగుతుందని కూడా ఉత్కంఠగా ఇటు వైసీపీ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం. ప్రియాంక చిరంజీవి, అయితే ఇటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురిని కూడా ఒకే సమయంలో చంద్రబాబుతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చున్నారా? అయితే చంద్రబాబును కలవడానికి ఇటు సెంట్రల్ జైల్లో రోజుకి ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే అది కూడా 45 నిమిషాల పాటు మాట్లాడచ్చు. అయితే ఈ రోజు 12 గంటల సమయంలో జైలు అధికారులు ముఖాలు ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబును కలవడానికి బాలకృష్ణ మరియు లోకేష్ కూడా వచ్చి సెంట్రల్ జైల్ గేట్ ఆఫీస్ వద్ద వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటారు. ఆయన వ్యక్తిగత వెహికల్లో ఇక్కడికి చేరుకుని ముగ్గురు కూడా ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చంద్రబాబును కలవడానికి లోపలికి ముగ్గురు ఒకేసారి వెళ్ళడం జరుగుతుంది. ప్రియాంక చిరంజీవి, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 45 నిమిషాల పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గా 45 నిమిషాల సమయం కేటాయిస్తారా, దాంట్లో ఏదన్నా కుదింపు చేసే అవకాశం ఉందా? అలా ఏముండదు. అయితే ఇక్కడ ఉన్న నేపథ్యంలో 45 నిమిషాలు అనేది అందరికి ఇటు జైలు ప్రొసీజర్ లో ఇక్కడ సెంట్రల్ జైలు ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఒక రోజుకి ఒక వ్యక్తిని కలవడానికి ముగ్గురికి 45 నిమిషాల పాటు టైం కేటాయించడం జరుగుతుంది. అయితే ఇటు చంద్రబాబు భద్రత పైన ఇటు ఆయన అడ్వకేట్ లోత్రా కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికోసమే ఇటు ఏసీపీ కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయనకి ప్రత్యేకంగా ఇటు స్నేహ బ్లాక్ లో కూడా ఆయనకి రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ బ్లాక్ లో ఆయన ఒక్కరే, ఆయన అనుమతులు ఎవరెవరిని కలవాలన్నది కూడా ఆయనకు ముందుగా సమాచారం ఇచ్చి ఆ వ్యక్తులు కలవాలనుకున్నప్పుడే కూడా చంద్రబాబు దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ పూర్తి స్థాయి భద్రతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఏసీపీ కోర్టు ద్వారా ఆయనకు ఇంటి భోజనం మరియు మందులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నందున ఇటు లోకేష్ కూడా సెంట్రల్ జైలుకి 1 కిలోమీటర్ దూరంలో ఉండి చంద్రబాబుకు కావాల్సిన ఆహారం మరియు ఫుడ్ అన్ని కూడా ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు. ప్రియాంక, అయితే ప్రస్తుతం అక్కడ జైలు దగ్గర ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు? అంటే బందోబస్తు అంటే ఇప్పటికే సెంట్రల్ జైలు ఇది మన దేశవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న సెంట్రల్ జైలు. ఇది సుమారు 70 ఎకరాల్లో ఉంది. ఇంచుమించు 30 ఎకరాల్లో కూడా ఈ బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి. పూర్తి స్థాయి కట్టుదిద్దమైన భద్రత కూడా ఉందనే చెప్పవచ్చు. సుమారు 27 అడుగుల ఎత్తు గోడలు, చుట్టూరు ఇప్పటికే పోలీసు బందోబస్తు బలగాలన్నీ కూడా ఇక్కడికి మోహరించాయి. ఇక్కడ 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎవరిని కూడా గుంపులుగా ఎటువంటి మీడియా ఎటువంటి సమావేశాలు సభలు కూడా ఏర్పాటు చేయకూడదని చెప్తున్నారు. అయితే సెంట్రల్ జైలు రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే ఆయన అభిమానులు ఎక్కడికక్కడ ఎదురు చూస్తున్నారు. అయితే పోలీసులు ఈ యాక్ట్ అమల్లో ఉన్నందున ఈ రోడ్డును మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి భద్రతా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన కలవడానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో, బాలకృష్ణ వచ్చిన నేపథ్యంలో ఇటు టీడీపీ నియోజకవర్గం మంత్రి స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఇటు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకుని ఇక్కడ ఎదురు చూస్తున్న సమయం. అయితే వారు ఈ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి చంద్రబాబును కలిసిన తర్వాత ముగ్గురు ఇప్పుడే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయన వ్యక్తిగత వాహనంలో ఇప్పుడే సెంట్రల్ జైలు వద్ద చేరుకున్నారు. ప్రియాంక, రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్నట్లుగా మనకు సమాచారం.